ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు సుమా వండర్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో మీకు నేను బ్యూటిఫుల్ ఐటమ్స్ అయితే చూపించబోతున్నానండి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇంట్లోకి మంచి డెకరేటివ్ పీసెస్ ఉన్నాయి, ఇంకా కొన్ని ఏంటంటే మనకి కిచెన్లోకి అవసరమయ్యేటివి, ఇలాంటివన్నీ చాలా ఐటమ్స్ అయితే తెప్పించానండి. సో అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి, క్వాలిటీ అంతా కూడా. సో మీకు ఎవరికైనా ఏదైనా నచ్చినట్టయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ అయితే ఇచ్చానండి, ఆ లింక్స్ ద్వారా మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో టోటల్గా అన్ని ఐటమ్స్ కలిపిన లింక్ ఒకటి ఇస్తానండి. సో ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు చూపించబోయే ఐటమ్స్ అన్నీ కూడా కనిపిస్తాయి మీకు. అందులో మీకు ఏదైతే నచ్చుతుందో దాన్ని జస్ట్ క్లిక్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేదా ఇంకా నేను సపరేట్ లింక్స్ కూడా ఇస్తానండి, ఆ సపరేట్ లింక్స్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు ఆ కలెక్షన్ అంతా కూడా చూపించే ముందు, ఇప్పుడు నేను కట్టుకున్న ఈ సారీ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మంచి అంటే భగల్పూరి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి, చాలా బాగుంటుంది, బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉంది. సో ఈ సారీకి సంబంధించిన వీడియో వచ్చేసి నా సెకండ్ ఛానల్లో అయితే పబ్లిష్ చేశాను, ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో మీకు ఎవరికైనా నచ్చినట్టయితే మీరు డైరెక్ట్గా నా దగ్గర నుండి పర్చేస్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఈ సారీ అనేది రీస్టాక్ చేశానండి, ఎందుకంటే చాలా మంది అయితే అడిగారు మళ్ళీ రీస్టాక్ చేయమనేసి. సో అందుకనేసి వీడియోలో మళ్ళీ చూపిస్తున్నాను మీకు. సో ఇప్పుడు కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను. చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వచ్చేసి ఇవైతే చూపిస్తున్నానండి, టోటల్గా 10 ఐటమ్స్ ఉంటాయండి, అన్నీ కూడా చాలా బాగున్నాయి, ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది. సో ఇవి వచ్చేసి మనకి చూస్తున్నారు కదా, ఇలా మనకి టోటల్గా 6 అయితే వస్తాయి. సో ఇలా అయితే వస్తాయండి, చాలా బాగున్నాయి, చాలా స్మాల్ సైజులో ఉంటాయండి, చూస్తున్నారు కదా. ఇవి అంటే నాకు సపరేట్గా ఇలా తీసేసి వచ్చాయి, నేను ఫిక్స్ చేశాను, చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంటుంది. సో వీటిని మనం ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు, చాలా స్మాల్ సైజులో ఉంటాయి, మంచి కలర్ఫుల్గా ఉన్నాయండి. సో ఇవి మనకు ఇంట్లో ఏంటంటే మనం ఎక్కడైనా కానీ డెకరేట్ చేసుకోవచ్చు అండి, చాలా మంచి లుక్ అయితే వస్తుంది. సో నేను ఇంట్లో ఎక్కడ డెకరేట్ చేసుకున్నాను అనేది కూడా పిక్ యాడ్ చేస్తాను, చూడండి మీకు ఐడియా వస్తుంది. సో ఇలా మనకి టోటల్గా 6 అయితే వస్తాయి, చాలా బాగున్నాయి. సో ఒకటి వచ్చేసి ఇలా ఉంటుంది, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి. సో నెక్స్ట్ వన్ ఇది ఇలా ఉంటుంది, నెక్స్ట్ వన్. సో ఇంకొకటి వచ్చేసి ఇలా పింక్ పింక్ వస్తుంది, అలానే ఇలా ఫ్లవర్స్ టైప్ వస్తుంది, క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగుందండి. సో ఇవి వచ్చేసి ఫస్ట్ ఐటమ్ అండి, చాలా చాలా బాగున్నాయి. ఫస్ట్ మీకు డెకరేటివ్ పీసెస్ అయితే చూపిస్తున్నాను, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా అండి. సో ఈ స్టాండ్స్ నాకు బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఈ ప్లేస్లో. సో ఈ బ్యాక్ సైడ్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ అవే స్టాండ్స్ అంటే ప్లాంట్ స్టాండ్స్ అయితే తెప్పించాను నేను, చాలా బాగుందండి క్వాలిటీ. ఎందుకంటే ఇవి ఎందుకు తెప్పించానంటే మెయిన్గా నేను డైలీ వీడియోస్ చేస్తూ ఉంటాను కదా, సో నా పక్కన మీకు ఇక్కడ బిగ్ సైజ్ ప్లాంట్ స్టాండ్ కనిపిస్తుంది కదా, సో అది ఉంటుందండి. సో దాన్ని చూసి చాలామంది అడిగారు ఇది ఎక్కడ తెప్పించారు, బాగుంది అనేసి అయితే అడిగారండి. సో అలా మీరు పెట్టుకోవచ్చు, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ వస్తాయి కదా, సో అవి మీరు అందులో పెట్టుకున్నట్టయితే చాలా మంచి లుక్ అయితే వస్తుంది. సో ఇవి చూపిస్తాను మీకు, చూడండి ఇలా అయితే ఉంటాయి, చాలా బాగుందండి క్వాలిటీ మాత్రం. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది నాకు, ఇలా అయితే వస్తాయండి, మంచి క్వాలిటీతో వచ్చాయి. సో ఇలా కంప్లీట్గా మనకి 3 సైజెస్లో ఉంటాయి, సో మీరు అక్కడ చూసినట్టయితే మీకు ఐడియా వస్తుంది, ఇలా 3 సైజెస్లో వస్తాయండి. సో మీరు ఇంట్లో ఎక్కడైనా కానీ, ఇంట్లో కాకుండా ఇంకా అవుట్డోర్ అయినా కానీ మీరు డెకరేట్ చేసుకోవచ్చు, చాలా మంచి లుక్ అయితే వస్తుంది. వీటికి ఇలా స్టాండ్ అయితే వస్తుందండి, చూస్తున్నారు కదా ఇలా స్టాండ్ వస్తుంది, ఇలా పెట్టేసుకోవాలి మనం. ఇందులో మనము ప్లాంట్ పెట్టేస్తే చాలా బాగుంటుంది, అంటే మీరు రియల్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, ఏది పెట్టుకున్నా కానీ చాలా మంచి లుక్ అయితే వస్తుందండి. సో ఇలా మనకి టోటల్గా 3 సెట్స్ వస్తాయి, కనిపిస్తున్నాయి కదా, ఇలా టోటల్గా 3 వస్తాయండి. క్వాలిటీ వైజ్ చాలా బాగుంది, ప్రైస్ కూడా రీజనబుల్గా ఉందండి. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, చూడండి మీరు. వన్ వచ్చేసి ఇవైతే తెప్పించానండి, అంటే ఫ్లోటింగ్ స్టాండ్స్ అండి. సో చాలా బాగున్నాయి, ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయండి. సో ఇవి అంటే నేను అన్ని కూడా ఫిక్స్ చేయలేదు, నేను ఒక పిక్ అనేది యాడ్ చేస్తాను, చూడండి ఇవి అంటే ఎలా యూజ్ చేయొచ్చు మనము, ఫిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అనేసి మీరు అందులో చూడొచ్చు అండి. ఒకటైతే ఇలా మీకు ఫిక్స్ చేసి చూపిస్తున్నాను. సో ఇవన్నీ కూడా మనకి సపరేట్గా వస్తాయి,
ఫోటో అనేది యాడ్ చేస్తున్నాను, చూడండి మీకు అందులో ఐడియా వస్తుంది. సో ఇలా మనకి ఈ బౌల్స్ చూస్తున్నారు కదా, ఇలాంటి బౌల్స్ మనకి టోటల్గా 3 వస్తాయండి. ఇలా 3 సైజెస్లో వస్తాయి మనకి, చూడండి ఇలా 3 సైజెస్లో వస్తాయండి. చాలా బాగున్నాయి. మనం ఇందులో ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు ఇందులో వాటర్లో పోసేసుకొని మనం ఫ్లవర్స్ పెట్టినట్టయితే చాలా మంచి లుక్ అయితే వస్తుంది. సో ఫెస్టివల్స్ టైంలో అయినా కానీ లేకపోతే ఇంకేమైనా పార్టీస్ టైంలో అయినా కానీ మనం ఇలా డెకరేట్ చేసుకోవచ్చు అండి. చాలా తక్కువ బడ్జెట్లో ఉంది, రీజనబుల్ ప్రైస్ అనిపించింది అండి. సో చాలా బాగా వచ్చింది, అంటే ఫినిషింగ్ అంతా కూడా మనకి చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా ఇలా ఉంటాయి. సో ఇలా కంప్లీట్గా మనకి మొత్తం టోటల్గా సెట్ అయితే ఇచ్చారు, ఇలా అయితే ఉంటాయి. సో ఇది ఇవి వచ్చేసి మనం ఈ మిడిల్లో పెట్టుకోవడానికి ఇలా అయితే ఇచ్చారండి. సో అంటే ఫ్లవర్స్ అలా పెట్టేసి మిడిల్లో పెట్టుకోవడానికి ఇచ్చారు. నేను అందుకే చెప్తున్నాను, ఇది అంతా కూడా మీకు చూపించడం కష్టం. సో నేను పిక్ అనేది యాడ్ చేస్తాను, చూడండి మీకు ఈజీగా ఉంటుంది. సో ఇలా కంప్లీట్గా సెట్ అంతా కూడా వస్తుందండి, రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది. చాలా బాగుంది క్వాలిటీ అంతా కూడా, మీకు నచ్చినట్టయితే పర్చేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఈ మ్యాట్స్ అయితే తెప్పించానండి, హాట్ మ్యాట్స్ ఇవి. సో ఇవేంటంటే మనము డైనింగ్ టేబుల్ పైన పెట్టుకోవడానికి తెప్పించాను. అసలు క్వాలిటీ ఎంత బాగుందంటే చూస్తున్నారు కదా, చాలా చాలా బాగున్నాయండి, మంచి ఇలా థిక్గా వచ్చాయి. సో ఇలా ఇలా అయితే ఉంటాయండి, చూస్తున్నారు కదా ఇలా మంచి బిగ్ సైజులో వచ్చాయి. ఇవి టోటల్గా సెట్ వచ్చేసి మనకి 5 అయితే వస్తాయి ఇలా. సో ఇలా 5 అయితే వస్తాయండి, చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్గా, నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు అండి, రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఈరోజు చూపించేవన్నీ కూడా నేను 100% రికమెండ్ చేస్తున్నానండి, అన్నీ కూడా చాలా బాగున్నాయి. వన్ వచ్చేసి ఇది ఒక ఆయిల్ స్ప్రే అయితే తెప్పించానండి, చాలా బాగుంది క్వాలిటీ అయితే. సో ఇది మనకి అంటే గ్లాస్తో వస్తుంది, చూస్తున్నారు కదా ఇది గ్లాస్తో వస్తుందండి. ఇది మనం మెయిన్గా ఎందుకు యూజ్ చేయొచ్చు అంటే దోశ అలాంటి వాటికి మనము ఆయిల్ స్పూన్తో అలా వేయకుండా మనం ఇలా స్ప్రే చేయొచ్చు అండి. స్ప్రే చేస్తే అంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది, బాగుంటుంది. సో ఇంకా మీరు వేరే వాటికి ఎలాంటి వాటికైనా కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. క్వాలిటీ వైజ్ అంతా కూడా చాలా బాగా వచ్చింది, ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అయితే ఉంది. సో మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు అండి, ఇలా అయితే ఉంటుంది. మనం వచ్చేసి 3 రోల్స్ అయితే తెప్పించానండి. సో ఇవి మనం ఎందుకు యూజ్ చేస్తామంటే కిచెన్లో అంటే ప్లాట్ఫామ్ క్లీనింగ్కి అలాంటి వాటికి యూజ్ అవుతాయండి, చూపిస్తాను మీకు. సో ఇవేంటంటే మనము వాష్ చేసుకోవచ్చు, చూడండి ఇలా అయితే వస్తాయి. అంటే మనకి పేపర్ టైప్ ఉంటుంది బట్ ఇలా చూడండి, చూస్తున్నారు కదా చింపినా కానీ చినగదు, బట్ పేపర్ టైప్ అయితే అనిపిస్తుంది మనకి, పేపర్ రోల్స్ లాగా. సో ఇలా వస్తాయండి, మనము ఇంత అంటే ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఇలా కట్ చేసుకోవచ్చు. సో వీటిని అంటే రీయూజబుల్ అండి ఇవి, మనం అంటే వాష్ చేసి కూడా మళ్ళీ వాడుకోవచ్చు, అలా అయితే ఉన్నాయి ఇవి. సో ఇవి సెట్ ఆఫ్ 3 రోల్స్ అండి, దీని ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్గా ఉంది, స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి. సో ఇవి కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతాయి కిచెన్లోకి. సో మనము అంటే ఏమైనా గిన్నెలో వేడిగా ఉన్నప్పుడు మనం క్లాత్ అలాంటివి యూజ్ చేస్తాం కదా, సో అలాంటివి కాకుండా ఇవి కూడా మనం కొంచెం ఎక్కువ లేయర్స్ అలా పెట్టుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంటాయి కూడా, చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంటాయి 3 రోల్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి స్టోరేజ్ బ్యాగ్స్ అయితే తెప్పించానండి, చాలా చాలా బాగున్నాయి ఇవి, చూస్తున్నారు కదా. సో ఇవేంటంటే మనము శారీస్ అయినా కానీ లేకపోతే డ్రెస్సెస్ అయినా కానీ మనం ఇందులో పెట్టేసుకోవచ్చు అండి. ఫోల్డింగ్ పోకుండా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుందండి, మీరు వార్డ్రోబ్లో ఆర్గనైజింగ్కి చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి, చూస్తున్నారు కదా. ఇలా అంటే మరీ బిగ్ సైజ్ కాకుండా మనకి అంటే శారీ మనం ఫోల్డ్ చేస్తే ఎంత సైజులో ఉంటుందో అది కరెక్ట్గా మనకి శారీ పట్టేంత సైజులో అయితే ఉంది ఇది, ఇలా అయితే ఉంటుందండి. సో ఇది హైట్ కూడా చూస్తున్నారు కదా, ఇంత అయితే వస్తుంది, ఇందులో చాలానే పడతాయండి శారీస్ మనకి. సో ఇక్కడ మనకి ఫ్రంట్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. సో మీరు ఇవన్నీ కూడా శారీస్ అన్నీ కూడా పెట్టుకొని మీ వార్డ్రోబ్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి. సో మీరు ఇంకా అన్నీ ఓపెన్ చేయకుండా ఇందులో చూసుకోవచ్చు, ఏ శారీ ఏ బ్యాగ్లో ఉంది, ఏది ఓపెన్ చేయవచ్చు అనేసి మీరు ఇందులో చూసుకోవచ్చు అండి. ఇలా అయితే ఉంటాయి, ఇవి టోటల్గా 13 అనుకుంటా,
సో ఇవి 13కి ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ ఉందండి. సో ఇవి నేను ఇంతకు ముందు కూడా ఒకసారి వీడియోలో చూపించాను, నాకైతే చాలా బాగా యూజ్ అయ్యాయి. అప్పుడు నేను చాలా చాలా తెప్పించానండి, అంటే డ్రెస్సెస్కి అయినా కానీ లేకపోతే శారీస్కి అయినా కానీ. కొన్ని ఏంటంటే మనము వాష్ చేసినవి ఉంటాయి, వాష్ చేసినవన్నీ కూడా మనము ఇలా కొన్ని బ్యాగ్స్లో పెట్టుకోవచ్చు. అంటే కొన్ని ఏంటంటే మనము ఒక 2 times అలా వాడుతూ ఉంటాం కదా, డ్రెస్సెస్ అయినా శారీస్ అయినా కానీ, అలాంటివి ఒక బ్యాగ్లో అలా మనం సపరేట్ చేసుకోవచ్చు అండి సెక్షన్స్ వైజ్గా. సో మనకు అప్పుడు ఈజీగా ఉంటుంది. ఇవి కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ అంతా కూడా మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు. వన్ వచ్చేసి ఇవండి. ఇవి ఏంటంటే ఇవి కూడా మనము వార్డ్రోబ్లో ఆర్గనైజింగ్ కోసం నేను తెప్పించానండి, అంటే డ్రెస్సెస్ అలా పెట్టుకోవడానికి. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. మెయిన్గా ఇవి ఏంటంటే మనము జెంట్స్ షర్ట్స్ ఉంటాయి కదా, సో షర్ట్స్ పెట్టడానికి ఈజీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంటుంది. సో ఇలా వస్తుందండి. దీంట్లో మనము ఈ ప్యాడ్ ఉంది కదా, సో ఈ ప్యాడ్ని ఇలా పెడితే మనకు స్టిఫ్నెస్ అనేది అయితే వస్తుంది. చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంటుందండి. ఇవి టోటల్గా మనకి 6 అయితే వచ్చాయండి. సో క్వాలిటీ వైజ్గా చాలా చాలా బాగుంది. సో ఇలా ఏంటంటే మనము జెంట్స్ షర్ట్స్ మెయిన్గా అరేంజ్ చేసినవన్నీ కూడా ఇలా పెట్టేస్తే చాలా నీట్గా ఉంటుంది, ఇంకా పాడవకుండా ముడతలడ కాకుండా మనకి ఈజీగా అయితే ఉంటుందండి. లేదంటే మనం డ్రెస్సెస్ అయినా ఇంకా ఏవైనా కానీ మనం పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది వార్డ్రోబ్ అంతా కూడా. సో ఇలా మనకి చాలా అయితే వచ్చాయి. సో వీటి ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ ఉంది, నేను స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి మీరు. వచ్చేసి ఈ బాక్సెస్ అయితే తెప్పించాను. సో ఇవేంటంటే మనము ఫ్రిడ్జ్లో ఆర్గనైజింగ్ కోసం, అంటే ఫ్రూట్స్ అయినా లేకపోతే వెజిటబుల్స్ అయినా కానీ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, ఇంకా ఎక్కువ స్పేస్ అలా తీసుకోకుండా ఉంటుంది. సో దాని పర్పస్ నేను తెప్పించానండి. సో ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అండి. ఇలా మనకి టోటల్గా బాక్సెస్ వచ్చేసి 6 boxes అయితే వస్తాయి. ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయండి, అంటే 12 boxes అలా కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే నేను చూద్దామనేసి 6 అయితే తెప్పించాను. సో దీని లోపల వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుందండి. సో ఇది ఇలా పెట్టేసుకొని మనము ఫ్రూట్స్ అయినా వెజిటబుల్స్ అయినా కానీ, అంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో ఉన్నవి అలాంటివి మనం పెట్టుకోవచ్చు అండి. సో ఇలా 1 by 1 మనకి అంటే ఫ్రిడ్జ్లో కరెక్ట్గా ఫిట్ అయ్యే సైజులో అయితే వచ్చాయి. సో ఇలా మనము పెట్టేసుకోవచ్చు అండి. మనకు అంటే ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కొంచెం వాటర్ ఫామ్ అవుతుంది కదా, సో అది ఇలా కిందికి వచ్చేలాగా ఉంటుంది. చూస్తున్నారు కదా, సో ఈ లోపల మనం యూజ్ చేస్తున్నాం కదా, సో ఇది దానికి యూజ్ అవుతుందండి. సో మనం పెట్టేవన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి, బాగుంటాయండి. సో ఇలా మనకి టోటల్గా 6 అయితే వస్తాయి. చాలా బాగుందండి క్వాలిటీ అంతా కూడా, కంప్లీట్గా ప్లాస్టిక్తోనైతే వస్తాయి. సో మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను మన కిచెన్లోకి యూజ్ అయ్యేలాగా కొన్ని బాక్సెస్ అయితే తెప్పించానండి. చూస్తున్నారు కదా ఇలా మనకి బాక్సెస్ అయితే వచ్చాయి, మంచి క్వాలిటీతో ఉన్నాయండి ఇవి. సో ఇలాంటి బాక్సెస్ నేను చెప్తాను. టోటల్గా మనకి 12 pieces అయితే వచ్చాయండి, అంటే 2 sizes వస్తాయి. సో మీకు తీసి చూపిస్తాను. యాక్చువల్గా ఇంతకుముందు నేను తెప్పించానండి ఇవి, సేమ్ ఇలాంటి బాక్సెస్ యూజ్ చేశాను, నాకు చాలా బాగా నచ్చాయి. టోటల్గా 12 pieces తెప్పించాను. అవి ఏంటంటే నేను 1 1 kg, అంటే మనం ఇప్పుడు ఏదైనా ప్యాకెట్ సపోజ్ ఏదైనా పప్పులు లాంటివి అయినా ఏవైనా సాల్ట్ లాంటివి ఓపెన్ చేసినప్పుడు ప్యాకెట్ మొత్తం ఫిట్ అయ్యేలాగా నేను 1 kg ఉండేలాగా బాక్స్ అయితే తెప్పించానండి. అవి ప్రజెంట్గా నేను యూజ్ చేస్తున్నా, నాకు చాలా బాగా యూజ్ అయ్యాయి కూడా. సో ఇవి వచ్చేసి నేను డిఫరెంట్గా తెప్పించానండి, 2 sizes ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఒక సైజ్ అండి, నాకు తెలిసి ఇందులో 1/2 kg వరకు అలా పడుతుంది. ఇదొక సైజు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదొక సైజు, స్మాల్ సైజ్ తెప్పించాను. ఏమైనా అంటే కొంచెం తక్కువ క్వాంటిటీ ఉంటాయి కదా, సో అవి పెట్టుకునేలాగా ఇదొక సైజ్ అయితే తెప్పించానండి. ఇలా 2 sizes వస్తాయి. సో ఇవి మనకి 6 వస్తాయి, ఇవి 6 వస్తాయి. టోటల్గా 12 pieces అయితే వస్తాయండి, చాలా బాగున్నాయి. సో మనం కిచెన్లోకి ఆర్గనైజింగ్కి చాలా బాగుంటుందండి, చూడడానికి కూడా లుక్ వైజ్గా బాగుంటుంది. సో ఇలా మనం అన్ని ఇలాంటి వాటితో సెట్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది, క్వాలిటీ వైజ్గా ప్రైస్ వైజ్గా అంతా కూడా బాగున్నాయి ఇవి. ఏంటంటే మనం ఇంకా ఇందులో చెప్పాను కదా, పప్పు సాల్ట్ కారం ఇలాంటివైనా లేకపోతే పిల్లలే స్నాక్స్ అయినా కానీ సీరియల్స్ అలాంటివి ఉంటాయి కదా, సో అవైనా కానీ, సో ఎలాంటి ఐటమ్స్ అయినా కానీ మనం పెట్టుకోవచ్చు అండి, చాలా బాగుంటాయి. ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి మనకి ఈజీగా తెలుస్తుంది ఎందులో ఏ ఐటమ్ ఉందనేసి.
చూసారు కదా అండి, ఆ మీషోను తెప్పించిన బ్యూటిఫుల్ కలెక్షన్ అంతా కూడా. సో కొన్ని వచ్చేసి నేను ఇంట్లోకి డెకరేటివ్ పీసెస్ అలాంటివి తెప్పించాను, కొన్ని కిచెన్ ఐటమ్స్, ఇంకా కొన్ని మనకి వార్డ్రోబ్లో ఆర్గనైజింగ్ కోసం అలాంటివి అయితే తెప్పించానండి. సో ఇవన్నీ కూడా మీకు చాలా బాగా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు కనుక యూస్ఫుల్గా ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి, నాకు ఐడియా వస్తుంది. సో అలాంటప్పుడు అంటే మీరు కామెంట్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఎంత బాగా నచ్చుతుంది అనేది నాకు తెలుస్తుంది, దానివల్ల ఇంకా ముందు ముందు ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటానండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.